నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉన్న గ్రామ వాలంటీర్లు, గ్రామ పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది, వీఆర్ఓ పర్యవేక్షణలో రేషన్ డీలర్లు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన సరుకులు ప్రజలకు అందజేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు డీలర్ షాపు డీలర్లు, వీఆర్ఓ మున్సిపాలిటీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామ పోలీసుల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన సరుకులు అర్హులకు సప్లై చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు 19 న్యూస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి సామాజిక దూరం పాటించమని, వారికి అందుబాటులో సబ్బు నీళ్లు ఉంచడం జరిగింది. అదేవిధంగా కార్డు ఒకరు మాత్రమే రేషన్ షాపుకి రావాలని, అర్హులైన అందరికీ ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటాయని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఏర్పాటు చేశామని స్థానిక పీఆర్ఓ మరియు మున్సిపాలిటీ సిబ్బంది తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం షాప్ నెంబర్ 3 రాజగోపాలపురం చౌక దుకాణం షాప్ నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అందరు లబ్ధిదారులకి. అందులో భాగంగా ప్రతి లబ్ధిదారునికి 5 కేజీలు చొప్పున బియ్యం, పంచదార 1/2 కేజీ, కందిపప్పు 1 కేజీ పంపిణీ జరుగుతుంది. అందరూ సోషల్ డిస్టెన్స్ 1.5 మీటరు అందరూ పాటిస్తున్నారు. అందుబాటులో ఏంటంటే నీళ్లు, సబ్బు ఏర్పాటు చేయడం జరిగింది, శానిటైజర్లు. ఈ షాప్ నందు ఏంటంటే 15 ఏప్రిల్ వరకు సరుకులు పంపిణీ చేయాలి. పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ ఒక రేషన్ కార్డుకి ఒకరు వస్తే చాలు, వచ్చి మినిమం డిస్టెన్స్ 2 మీటర్స్ మెయింటైన్ చేస్తా, 2 మీటర్స్ మెయింటైన్ చేస్తాము. అందరూ వచ్చేటప్పుడు చేతులు మాస్క్లు వేసుకొని శానిటైజర్ యూజ్ చేసుకొని, వాళ్ళకి ఓన్ పెన్ వాళ్ళే తీసుకొచ్చుకోవాల్సిందిగా, ప్రతి ఒక్కరికే అవన్నీ అందుతాయి. ఈ నెల 29 నుంచి నెక్స్ట్ మంత్ 15 వరకు అందరికీ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ, హౌస్ హోల్డర్స్ అందరికీ మేము రేషన్ కార్డు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందుతుంది. సామాజిక దూరం పాటిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇవ్వబడుతుంది. మాకు చెప్పవచ్చు, లేకపోతే ఎంఆర్ఓ గారికి, హెల్ప్లైన్ గారికి మీరు కంప్లైంట్ చేయవచ్చు. గిందివారి తోట సచివాలయం నుంచి ప్లానింగ్ వాళ్ళని, అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ ఉషారాణి మేడం గారిని, అలాగే వాలంటీర్ని, రోజుకి 2 క్లస్టర్లో ఉన్న వాళ్ళందరికీ సరఫరా చేసేట్టుగా మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగి ఉండాలి.